అందరికీ వందనాలు. ఈరోజు మనం గ్రామర్లీ అనే ఒక సాఫ్ట్వేర్ మరియు యాప్ గురించి మనం మాట్లాడుకుందాం. మీకు అందరికీ బాగా తెలుసు ఇంగ్లీష్ సెంటెన్సెస్ రాయడంలో గ్రామర్ ఎంతో ఉపయోగపడుతుంది. సో ఏఐ బేస్డ్గా గ్రామర్ని చెక్ చేస్తూ మనకి సజెషన్స్ ఇస్తూ వెళ్ళేటువంటిది గ్రామర్లీ చాలా ఫేమస్ అయింది. ఇది అన్నిట్లోనూ పనిచేస్తుంది, అంటే అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా ఇది పనిచేస్తుంది. మొబైల్ ట్యాబ్ తర్వాత ఐఓఎస్ అంటే యాపిల్ తర్వాత ఆండ్రాయిడ్ అన్ని వెర్షన్స్లో కూడా పనిచేస్తుంది. గ్రామర్లీ టైప్ చేస్తారు. సో గ్రామర్లీ ఇలాగా ఫ్రీ రైటింగ్ ఏ అసిస్టెన్స్ అనేది వచ్చింది. సో దీన్ని ఓపెన్ చేసుకుంటారు. ఓపెన్ చేసుకున్న తర్వాత లాగిన్ అయ్యండి. లాగిన్ అయిన తర్వాత మనకి ఇలాంటి హోమ్ పేజీ ఉపయోగపడుతుంది. ఈ హోమ్ సో ఇందులో టైప్ చేయమని అడుగుతుంది. సో ఇలా టైప్ చేసేటప్పుడు ఇలా నేను టైప్ చేశాను. సో టైప్ చేసినప్పుడు ఇక్కడ కంప్లీట్గా దీంట్లో ఉన్నటువంటి వాటికి సజెషన్స్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఎంవైలో ఎం స్మాల్ లెటర్ పెట్టాను, వై క్యాపిటల్ పెట్టాను. దాని స్పెల్లింగ్ని చెక్ చేసుకోమనింది, ఎంవైగా చూసుకోమనింది. సో ఎంవై డస్ నాట్ సీమ్స్ టు బి ఫిట్ దిస్ కాంటెక్స్ట్ అని కూడా మన అదే ఇక్కడ చంద్రు అని పెట్టాను. చంద్రు అనే దాంట్లో క్యాపిటలైజేషన్ చేయమంటారు, ఎందుకంటే ఇట్స్ నౌన్ కాబట్టి. తర్వాత లిజన్ అంటే దీనికి ఒక ప్రిపోజిషన్ యాడ్ చేసుకోవాలి. రాంగ్ వెబ్ఫామ్ కూడా ఇది కరెక్ట్ కాదు. సో ఇన్ టమిల్ అనేది రెండు ఒకటే ఉండిపోయింది, అంటే దీన్ని మనము కరెక్ట్ చేసుకోవాలి. సో ఇలాగ మనం ఇక్కడ పెట్టుకునేటప్పుడు కరెక్ట్గా అది మనకు చూపిస్తుంది. ఆ వర్డ్ మనం క్లిక్ చేస్తే ఆ మీనింగ్ వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ మై ఉంది, నేను ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన ఉంటే దాన్ని కరెక్ట్ ఇది వస్తుంది, ఆటోమేటిక్గా మారిపోతుంది. సో లిజన్ ఉంది, లిజన్ టూ రావాలి. సో లిజన్ టూని యాడ్ చేశాను. సో తమిళ్ ఉంది, తమిళ్కి క్యాపిటల్ లెటర్ రావాలి. సో ఇలాగా సజెషన్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, పక్కన మనకి క్లారిటీ చూపిస్తుంది, అంటే కరెక్ట్గా ఉంది, అన్నీ కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఈ టూ లైన్స్లో లిజండ్ అనాలి కాబట్టి కరెక్టెడ్నెస్ చూసింది. క్లారిటీ కూడా మనకి ఇది ఇవ్వడం జరిగింది, 100% అది కరెక్ట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా చూడండి, ఆటోమేటిక్గా ఇక్కడ కూడా తప్పులు మనకి చూపిస్తుంది. సో మ్యూజిక్కి మ్యూజిక్ రావాలి, రహమాన్కి రహమాన్ స్పెల్లింగ్ చూపించింది, ఏ రహమాన్కి రహమాన్స్ రావాలి. అదేలాగా మ్యూజిక్ కూడా స్పెల్లింగ్ తప్పు అని చూపించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ నేను ప్రెషర్ అనే దాన్ని క్లిక్ చేశాను. ద యూజ్ ఆఫ్ పవర్ ఇంపోజ్ వన్స్ విల్ ఇన్ అనదర్ అనేది ఫోర్స్, కోయర్షన్, ఇంటిమిడేషన్, ఆర్మ్ ట్విస్టింగ్, స్ట్రెస్, యాంగ్జైటీ. సో ఇన్ని పదాలు మనకి సినానిమ్స్ని చూపిస్తుంది. సరే, నేను ఇంకొక పదం ఇస్తాను. ఇక్కడ చూద్దాం, దీన్ని చూద్దాం, డబుల్ క్లిక్ ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ దానికి సంబంధించిన సినానిమ్స్ అంతా వస్తుంది. చాలా మంచి యాప్ ఇది. సో మనకి ముఖ్యంగా ఇంగ్లీష్ టీచర్స్కి ఇప్పుడు మనం ప్లస్ వన్ కూడా మనం చెప్పబోతున్నాం కాబట్టి ప్లస్ వన్ ప్లస్ టూ కూడా ఇంగ్లీష్ టీచర్స్కి అందరికీ కూడా చాలా చక్కగా ఇది ఉపయోగపడుతుంది. ఇది ఫ్రీగా కూడా మనం ఉపయోగించుకుంటున్నాం మనం. సో దాని ద్వారా మీరు నేర్చుకొని ఈ గ్రామర్లీని మనం వాడుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇదే విధంగా దీన్ని ఫోన్లో కూడా చేయొచ్చు, అది కూడా మీకు పక్కనే ఫోన్లో ఎలాగా చేసుకోవచ్చు అనేది కూడా మీకు. ప్లే స్టోర్ ఓపెన్ చేసి గ్రామర్లీ అని టైప్ చేయండి, గ్రామర్లీ యాప్. సో ఇన్స్టాల్ చేయండి. సో ఇలాగా దాని లోగో అండ్ హోమ్ పేజ్ ఉంటుంది. గెట్ స్టార్టెడ్ ఇవ్వండి. తర్వాత అదేవిధంగా మీరు రిజిస్టర్ చేసేసుకోండి. మీరు గూగుల్తో చేసుకుంటే మీరు పాస్వర్డ్ మర్చిపోయినా పాస్వర్డ్ ఇక్కడ కీబోర్డ్లో గ్రామర్లీ కీబోర్డ్ ఉంది, ఆ గ్రామర్లీ కీబోర్డ్ని మనము ఓకే ఇవ్వండి. మళ్ళీ గ్రామర్లీకి మారిపోండి, మళ్ళీ కావాల్సినప్పుడు మనం మార్చేసుకోవచ్చు. సో అవన్నీ ఇచ్చిన తర్వాత అన్నీ అలో చేస్తారు. గ్రామర్లీ కీబోర్డ్ ఉంది ఇక్కడ. మనం రైటింగ్ స్టార్ట్ చేసిన వెంటనే అది మనకి చూపిస్తుంది. ఇక్కడ మనకి సజెషన్స్ చూపిస్తుంది. ఇక్కడ చూపించింది చూడండి, నీల్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి. అది అడుగుతుంది, కరెక్ట్ స్పెల్లింగ్ కరెక్ట్ చేసింది ఇప్పుడు. సో అదేవిధంగా మనకి దీన్ని గ్రామటికల్గా కూడా మనం చూసుకుంటూ వెళ్ళచ్చు. అదేవిధంగా వీఆర్ నాట్ అని కొట్టాము. ఇక్కడ ఏబుల్గా గోయింగ్గా అలోడ్ అని కింద మీకు చూపిస్తుంది చూడండి. అలో ఏబుల్ ఆర్ నాట్ ఏబుల్ టు, వీఆర్ నాట్ ఏబుల్ టు సీ దట్. ఇక్కడ మీకు గ్రామటికల్గా ఏది పదాలు కావాలంటే జరిగింది. అలాగే ఎక్కడైనా మనం ఓల్డ్లో కానీ వాట్సాప్లో కానీ దీన్ని వాడేటప్పుడు
కంపల్సరీగా అది సజెషన్స్ని చూపిస్తుంది. ఇప్పుడు నేను బోర్డ్లో టైప్ చేస్తాను. సో ఇందులో కూడా నేను గ్రామర్ని ఇన్సర్ట్ చేస్తాను. ఆటోమేటిక్గా దీంట్లో ఉన్న తప్పులన్నింటినీ కూడా అది ఇక్కడ గ్రామర్లు ఉంది. దీంట్లో ఉన్నటువంటివి అంటే ఇక్కడ మీకు చూస్తున్న ప్లేస్ తప్పు వచ్చింది, పిఎల్ఏసి వచ్చింది. సో ఇక్కడ ప్లేస్ కూడా మనకి చూపిస్తుంది అనమాట. యాక్సెప్ట్ చేయమంటుంది. యాక్సెప్ట్ చేస్తే చూడండి ఎన్ని తప్పులు ఉన్నాయో, ఎన్ని గ్రామటికల్గా మనకి మిస్టేక్స్ ఉన్నాయో అన్నింటిని కూడా ఇది చూపించడం జరుగుతుంది. షోయింగ్ ఆల్ సజెషన్ ఇది కూడా చూడండి. ఇక్కడ దే లవ్ వర్కింగ్ విత్ స్టూడెంట్స్ అని ఇచ్చారు. సో ఇది కూడా రీవ్రైట్ చేయమంటుంది. రీవ్రైట్ ఫర్ క్లారిటీ అని ఇచ్చాం. సో రీవ్రైట్ చేస్తే అది యాక్సెప్ట్ చేసేస్తుంది. ఇక్కడ మనం యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇలాగా ఒక సెంటెన్సెస్ని కూడా ఇది కంప్లీట్గా రీవ్రైట్ చేస్తుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ మీరు పవర్ పాయింట్ ఏదైనా చేస్తూ ఉంటే, సో పవర్ పాయింట్లో కూడా అంటే మీరు పవర్ పాయింట్లో ఏదైనా వర్క్ చేస్తున్నారనుకోండి, ఆ పవర్ పాయింట్లో కూడా ఆటోమేటిక్గా తప్పులు ఏమైనా ఉంటే అది వెంటనే మనకి చూపించడం జరుగుతుంది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఇక్కడ మీకు సింబల్ చూడండి, ఈ జీ అనే సింబల్ ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ తప్పు చూపిస్తుంది, బర్డ్ అనేది ఉండాలి. సో బర్డ్ అనేది పదము ఇక్కడ రావాలి. సో అదేవిధంగా మనం ఇచ్చాను చూడండి, ఇక్కడ హనీ యాక్సెప్ట్ చేయమంటుంది, హనీ వచ్చింది ఆటోమేటిక్గా. సో ఎన్ని తప్పులు ఉన్నాయి, ఒక ఇష్యూని అడ్రస్ చేసిందని కూడా మీకు చక్కగా చూపిస్తుంది. మెయిల్లో కానీ, బ్లాగ్లో కానీ, వెబ్సైట్ డిజైన్ రాయడంలో కానీ, తర్వాత వాట్సాప్లో మీరు మెసేజ్ సెండ్ చేసేటప్పుడు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. చాలా చక్కగా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా మీరు ఈ వీడియోని చూసి ఇతరులకు షేర్ చేయండి. ఒక కొత్త అంశాన్ని నేర్చుకోవడానికి వారికి సహాయపడండి. థ్యాంక్ యూ.